హాయ్ అండి, కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం. ఈరోజు గోవిందరాజు సుభద్రాదేవి గారి కథ విశ్వామిత్రుడు విందాం. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది నాకు ఈరోజు. అది, విశ్వామిత్రుడు పెళ్లి చేసుకుంటున్నాడు, అంతేకాక ప్రేమించి పెళ్లి చేసుకోవడం. పొద్దున్నే శామ్ ఫోన్ చేసి చెప్పాడు ఈ సంగతి. శుభలేఖ పోస్ట్లో వస్తుంది తర్వాత అంటూ, మేం కాలేజీలో చదువుకునే రోజుల్లో అప్పుడే కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాడు పరమ బుద్ధిమంతుడు. ముక్కు మీద కోపంతో సన్నగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండే లక్షణం అతని ప్రత్యేకత. క్లాసుకి ఆలస్యంగా వచ్చేవాడు కాదు, ఎప్పుడూ బెల్ కొట్టే వరకు ఉండేవాడు. లెక్చరర్ల అభిమాన పాత్రుడయ్యాడు వెంటనే. ఆడపిల్లల వంక కన్నెత్తి చూసేవాడు కాదు. బాగా దగ్గరైన ఒకరిద్దరం మేమే, అతను మాతో చాలా విశ్వాసంగా ఉండేవాడు. అందుకనే విశ్వామిత్రుడు అని శ్యామ్ అతనికి పేరు పెట్టాడు. అసలు పేరు అనంత్. పీజీలో ఉండగానే మా అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అది పూర్తయ్యేసరికి పిల్లలు కూడా మాకు. విశ్వామిత్రుడు మాత్రం పీహెచ్డీని వెలగబెడుతూ ఉండేవాడు. శుభలేఖ వచ్చింది. కేవలం వాడు జీవితంలో పెళ్లి చేసుకోడు అన్న అంచనాతో మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం. శుభలేఖ కూడా వెరైటీగా ఉంది. పరిణీతతో నా పరిణయానికి మీకందరికీ ఆహ్వానం, అనంత్ అని సింపుల్గా ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అందంగా ఉండే ప్రియం వద మేనక కన్నా ట్రిక్స్ ప్లే చేసినా అనంత్ ఆమె వలలో పడలేదు. విశ్వామిత్రుడా, వీడు మహర్ష అని నిర్ణయించుకున్నాం మేము. పెళ్ళికి వెళ్ళాలి తప్పకుండా అనుకున్నాను. ఆనందరావు, శ్యామును కూడా వెంటబెట్టుకుని మరీ వెళ్ళాను. ఎంతైనా పాత మిత్రులం కదా, అసలు వాడిని వలచిన ఆ అపర అప్సరసను చూడాలని కుతూహలం మమ్మల్ని వెంటాడింది. అతనికి ఇప్పుడు 40 ఏళ్ళు ఉండాలి. ఈ వయసులో మరి ఆ పిల్ల ఎలాంటిదో, మరి ఎందుకో ఆ పిల్ల గురించి నెగటివ్ ఆలోచనలకు సభ్యత అడ్డొచ్చింది మాకు. లేకపోతే బాగా ఆస్తి ఉన్న పిల్ల, కాకపోతే రీసెర్చ్ పిచ్చి ఉన్న పిల్ల అయినా అయి ఉండాలి అని నిర్ధారించుకున్నాను. ఆ విశ్వామిత్రుడు తపస్సులానే ఉంటుంది, వాళ్ళ రీసెర్చ్ కూడా అని కూడా అనుకున్నాము. పెళ్ళంటే షామియానాలు, బాజాలు, కనీసం పట్టుచీర గరగరలు, అంతా ఆర్భాటంగా ఉంటుంది అనుకున్న మాకు అవేమీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ ఇట. కొలీగ్స్ వాళ్ళు 10 మంది, మేం 3. ఇంతకీ పెళ్ళి ఎప్పుడో, టైం వేయించలేదు శుభలేఖలో అన్నాను పలకరింపులయ్యాక వాడితో. దానికో టైం ఏముంది, మీరందరూ వచ్చాక అనుకున్నాను. మొహం చూసుకున్నాం మేము. వాడి మొహంలో మేం చాలా దూరం వచ్చినందుకు గుర్తుపెట్టుకుని ఆనందం కనిపిస్తోంది. టిఫిన్లు టీలు అయిపోయాయి. ఆవిడేది అడిగాను చాలా ఉత్కంఠగా. పిలుస్తాను ఇంకా అని లోపలికెళ్ళాడు. క్షణం తర్వాత భయపడుతూ తల దించేసుకుని భయంగా నడిచి వస్తోంది పరిణీత. ఆమెకు ధైర్యం ఇస్తున్నట్టు వాడి చేయి ఆమె భుజం చుట్టూ వేసి తీసుకొచ్చాడు. మమ్మల్ని వరుసగా పరిచయం చేశాడు. తల ఎత్తి నమస్కారం అంది. నిర్ఘాంతపోయాం. ఏదో అసహజమైన మొహం ఆమెది అనిపించింది. ఎంత నిగ్రహించుకొని ప్రతి నమస్కారం చేసినా మొహంలో కొంత ఏహ్యభావం కనిపించింది మాలో. ఎక్కువసేపు ఆమె ఉండలేదు అక్కడ, వెళ్ళిపోయింది లోపలికి. విశ్వామిత్రుడి మొహంలోకి ఈసారి పరీక్షగా చూశాను. మమ్మల్ని మొదట చూసిన భావమే, మార్పు లేదు. వాడిని జయించిన ఆమె వరూధిన మేనక అన్న మా అంచనాలను తారుమారు చేస్తూ ఆమె కురూప, ఈమె నీకెక్కడ దొరికింది అనెయ్యాలనిపించింది. సంస్కారం అడ్డుపడింది మాకు. రాత్రి సమయం చూసి పనివాడిని మచ్చిక చేసుకుని అసలు విషయం లాగాం. ఆ పిల్ల అయ్యగారి కాలేజీలో చదివేది. ఓనాడు 3 రౌడీలు ఆమె ఎదురు తిరిగిందన్న కోపంతో యాసిడ్ పోశారు ఆమె మొహం మీద. ఆ పిల్లని ఆదరించి చేరదీసిన వాడు ఒక్క అయ్యగారేనండి, నిజంగా దేవుడే ఆయన అన్నాడు వాడు. మా ఆలోచన పరిధిలోకి లేమి ఏమిటో అప్పటికీ అర్థం కాలేదు. విశ్వామిత్రుడు నిజంగా మంచివాడా, త్యాగ అన్నవాటికి జవాబు దొరకలేదు మాకు. మేం వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇస్తూ అన్నాడు వాడు. ఆ పిల్లని నేను మనస్ఫూర్తిగానే చేసుకున్నాను. మీ అనుమానాలు నన్ను అడిగి ఉంటే నేనే చెప్పేవాడిని. మాకు వెన్ను మీద చరిచినట్లయింది. ప్రపంచంలో ప్రతిదీ అందమైనదే అయి ఉండాలన్న రూల్ లేదు.
అందవికారమైనవి ఉంటాయి. అన్నింటినీ సమంగా ఆదరిస్తేనే మన సంస్కారం. ఆ నమ్మకం నాది, ఆమె నా భార్య. లోకానికి కురూపి కావచ్చు, నాకు మాత్రం ఏ రూపంలో కనిపిస్తుందో చెప్పనా, అందమైన నా అర్ధాంగి రూపంలోనే. వాడికి కోపం వచ్చిందా, బాధ అనిపించిందో అర్థం కాలేదు. ఒక్కటి మాత్రం నిజం, వాడు విశ్వామిత్రుడే, ఋషి నిజంగానే. ధన్యవాదాలండి గోవిందరావు సుభద్రాదేవి గారు.